ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై ఇరవై మూడు నూతన సంవత్సరంలో మొట్టమొదటి జీవో అదేం తెచ్చింది రాజకీయ పార్టీలు సమావేశాలు సభలు రోడ్ షోలు రద్దీగా ఉండే ప్రాంతాలలో ఇరుకు రోడ్లలో నిర్వహించకూడదు ఇప్పటికే హైదరాబాదు విజయవాడ విశాఖ తిరుపతిలో ఏ విధంగా అయితే ధర్నా చౌక్లని నిరసన కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రత్యేకంగా కొన్ని స్థలాలను గుర్తించడం జరిగిందో రాష్ట్రంలో నగరాలలో పట్టణాలలో మున్సిపాలిటీలలో మండలాలలో గ్రామాలలో ప్రతి చోట కూడా పోలీసు శాఖ పంచాయతీరాజు మున్సిపల్ శాఖ అందరూ కలిసి కొన్ని నిర్దేశిత ప్రాంతాలను గుర్తించి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏ పార్టీ వచ్చినా ప్రజా జన జీవనానికి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించడానికి పాదయాత్రలు నిర్వహించడానికి ఒక జీవోని తీసుకొచ్చారు ఈ జీవో తేవడానికి గల కారణం ఏంటంటే కందుకూరులో ఇరుకు రోడ్లలో సభ పెట్టడం ద్వారా అమాయకులు ఎనిమిది మంది అశువులు బాసారు అది జరిగి వారం కూడా కాకముందే గుంటూరులో నూతన సంవత్సర సందర్భంగా నూతన సంవత్సర కాను కలుస్తున్నాం నిత్యావసర వస్తువులు కిట్లు ఇస్తున్నాం చీరలు ఇస్తున్నామని ఆ ఎన్ఆర్ఐ ఒక ఆయన శ్రీనివాస్ ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున ఆయన చేసిన ఆర్భాటం వల్ల ముగ్గురు మహిళలు ఆకస్మిక మరణం చెందారు పదకొండు మంది మరణించిన తరువాత ప్రభుత్వం ఒక కఠినతరమైన జీవోని తెచ్చింది ఇది వైఎస్ఆర్సిపి పార్టీకి అధికార పార్టీకి కూడా వర్తిస్తుంది పాపము అమాయకులైన నిరక్షురాశులైన ప్రజలేమనుకుంటున్నారంటే ఈ నిషేధం అనేది కేవలం ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశము జనసేన కమ్యూనిస్టులకు మాత్రమే వర్తిస్తుంది అనుకుంటున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ చివరికి జగన్మోహన్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఎవరు కూడా నగరాల్లో పట్టణాల్లో గ్రామాల్లో ర్యాలీలు సభలు సమావేశాలు ఇరుకు రోడ్లలో లేదు జనసాంద్రత అధికంగా ఉండే సినిమా థియేటర్లు పండ్ల మార్కెట్లు కూరగాయల మార్కెట్లు చేపల మార్కెట్లు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల సమీపంలో సభలు సమావేశాలు పెట్టకూడదని దాని అర్థం ఈ తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీలు కూడా మీరు పెట్టుకోవచ్చు కానీ నిర్దేశిత ప్రాంతాలు విద్యార్థులకు ఉపాధ్యాయులకు వాళ్ళ స్కూళ్లకు కాలేజీలకు అంతరాయం కలగకూడదు అలాగే రోగులకు అసౌకర్యం కలగకూడదు అంబులెన్సులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు విమానాశ్రయాలు ఎయిర్పోర్ట్లకు రైల్వే స్టేషన్లకు బస్ స్టాండ్లకు వెళ్ళే జనానికి ఇబ్బంది కలగకూడదు చిరు వ్యాపారులు తోపుడు బండ్ల వాళ్ళు ఆటోలు వాళ్ళు అలాగే ట్యాక్సీల యొక్క ఉపాధి కోల్పోయే విధంగా ట్రాఫిక్ జాములు లేకుండా ఈ రాజకీయ సభలు సమావేశాల వల్ల అనవసరంగా ఈరోజు అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాన్ని తొలగించడానికి పెట్టిన జీవో ఈ జీవో రాకముందు చంద్రబాబు నాయుడు నాలుగు జనవరి ఇరవై మూడు నుంచి కుప్పం నియోజకవర్గం పర్యటించాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు ఇప్పుడు జీవో వచ్చిన తర్వాత ఆయన చిత్తూరు జిల్లా కలెక్టర్కి ఎస్పీకి దరఖాస్తు పెట్టుకుని ముందుగానే చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం కానీ కుప్పంలో ఉండే నాయకులు కానీ పోలీసు శాఖ రెవెన్యూ శాఖతో సంప్రదించి ఏ ఏ గ్రామాలలో ఏ ఏ మండలాల్లో కుప్పం నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడ సభ సమావేశం పెడితే ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదో అటువంటి ప్రాంగణంలో సభా సమావేశం పెట్టుకునే విధంగా వాళ్ళు ప్రణాళిక రచించుకోవచ్చు కుప్పంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో ఊరు బయట ఉండే ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టుకుంటే ఎవరికి ఎటువంటి అసౌకర్యం ఉండదు కుప్పం రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ కుప్పం హాస్పిటల్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ విధంగా ఊరు బయట ఉండే ఆరు బయల ప్రదేశాలు లేదా పొలాలు పంటలు లేని సమయంలో పొలాల్లో పెట్టుకోవచ్చు ఇది దీన్ని ఆంధ్రప్రదేశ్ పౌరులే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉండే పౌరులు స్వాగతిస్తున్నారు చాలా మంచి సంస్కరణ మంచి పరిపాలన సంస్కరణ హైదరాబాదులో నగరంలో ఉండే పౌరులైతే మనకు కూడా తెలంగాణలో అమలు చేయాలి హైదరాబాదులో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళలేకపోతున్నాం రైల్వే స్టేషన్ నాంపల్లి కాచిగూడ సికింద్రాబాద్ మనం బయలుదేరిన తర్వాత ఎప్పుడు చేరుతామో తెలవని పరిస్థితి కనుక ఇది ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలో ప్రయోజనం ఎక్కువ ఉంటుందని హైదరాబాద్ నగరవాసులు భావిస్తున్నారు ఈ యొక్క జీవో మంచిదే రాజకీయ పార్టీలు పెడర్థాలు పెడుతున్నారు నిషేధము కాదు నియంత్రణ క్రమబద్ధీకరణ మీరు రాజకీయ పార్టీలు సమావేశాలు పెట్టుకోవటం ఏంటి ర్యాలీలు పెట్టుకోవటం ఏంటి ప్రజలకు అష్ట కష్టాలు కొంతమంది వ్యాపారాలు నష్టపోతారు చిరు చిరుతో చిరు వ్యాపారులు తోపుడు బండ్ల వాళ్ళు ఎక్కడైతే సభ ర్యాలీ జరుగుతుందో ఇరుపక్కలు ఉండే షాపుల వాళ్ళకి వ్యాపారం నష్టం మరి స్టేషన్కి బస్ స్టాండ్లకు సమయానికి వెళ్ళలేక రైళ్ళు మిస్ అవటం విమానం ఎక్కలేకపోవటం ఎంత నష్టం కనుక క్రమబద్ధీకరించి నిర్ణీత ప్రదేశాలలో ఏ విధంగా అయితే ధర్నా చౌకులు వాటిని గుర్తించారో సభలు సమావేశాలు ర్యాలీలకు ఇలా గుర్తించడం మంచిదే అని అందరూ భావిస్తున్నారు ఈ జీవోను స్వాగతిస్తున్నారు ఇంకా కొంతమంది ఏదో లోకేష్ జనవరి ఇరవై ఆరు నుంచి పాదయాత్ర చేయిస్తున్నాడని దాన్ని ఏదో ఆపుజేట ఆపుజేట్లా నీ పాదయాత్ర నువ్వు చేసుకో ఓళ్ళ మధ్యలో రోడ్డు మీద నడిస్తే ఎవరికి అభ్యంతరం లేదు ఒక మూడు వరుసల్లోనో నాలుగు వరుసల్లోనూ ట్రాఫిక్ అభ్యంతరం లేకుండా నడవండి రోడ్డు మార్జిన్లో నడవండి నడిస్తే అభ్యంతరం లేదు కానీ ఎక్కడెక్కడ బైపాసులు ఉన్నాయో బైపాసుల్లో వెళ్ళిపోవాలా నగరం మధ్యలో వచ్చి అక్కడ నగర ప్రజలకు అసౌకర్యం కలిగించే హక్కు రాజ్యాంగం ప్రసాదించాల కనుక లోకేష్ పాదయాత్ర నిరభ్యంతరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుపుకోండి నియమ నిబంధనలకు లోబడి జరపండి అట్లాగే జనసేన వాళ్ళు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పెట్టాడు ఆ బస్సు యాత్రను అడ్డుకోవడానికి జీవో అంటున్నారు అది అడ్డుకోరు ముందే అనుమతికి దరఖాస్తు పెట్టండి మండలం అయితే మండలం ఎంఆర్ఓ తహసీల్దార్ని అడగండి ఎస్ఐని అడగండి వాళ్ళు నిర్దేశించిన ప్రాంతంలో ర్యాలీ సభ పెట్టండి ఆ విధంగా నియంత్రిస్తుంటే నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను వెళ్తా వెళ్తా కుప్పం వెళ్తా ఈ జీవో నా కోసమే పెట్టారు నేనేదో ఇప్పుడు దాకా కొన్ని సభలు నిర్వహించాను బాధుడే బాధుడన ఒక కార్యక్రమం నిర్వహించాను మళ్ళీ ఇప్పుడు ఇంకొక పేరు మార్చి ఇదేం కర్మ మన రాష్ట్రానికని పేరు మార్చి ఈ సభలు పెడుతున్నాను నా సభలకు వచ్చే జనాన్ని చూసి ఓరవలేక ఇది పెట్టారని చెప్పి తెలుగుదేశం శ్రేణులు కార్యకర్తలు నాయకులు ఏకరవ్ పెడుతున్నారు ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టింది కాదు ప్రజల సౌకర్యం కోసం విద్యార్థులు రోగులు వ్యాపారస్తులు అందరి సౌకర్యార్థం పెట్టిన జీవో కనుక కుప్పంలో కొంపలే మునిగిపోవు కదా నాలుగో తారీఖు కాకపోతే ఏమైనా ఎన్నికలు ఏమైనా వచ్చి మీద పడుతున్నాయా ఎన్నికలకు ఆకరితేదినా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో నివసించడం లేదు ఆయన పొలిటికల్ టూరిస్ట్ అనే విమర్శలు కూడా ఉన్నాయి వారానికి ఎప్పుడో పదిహేను రోజులకి వస్తారు తండ్రి కొడుకులు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తూ ఆంధ్రప్రదేశ్కి అతిథిగా వస్తాడు అని చెప్పి అని విమర్శలు ఉన్నాయి మీరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలంటే తెలంగాణలో ఎందుకు అక్కడే ఉండొచ్చు కదా తర్వాత కుప్పంలో అక్కడ కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళగానే జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ఎగరేస్తారు ఎక్కడండి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకున్నామన్నాం కదా ఎందుకు తేలేదు రప్పించండి రప్పించండి జూనియర్ ఎన్టీఆర్ని రప్పించండి జై జూనియర్ ఎన్టీఆర్ అంటారు ఈయనేదో సభ మొదలు పెడుతుంటే జై ఎన్టీఆర్ అంటారు జై ఎన్టీఆర్ సీఎం కావాలంటారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా లోకేష్ని ముఖ్యమంత్రిగా కోరుకోవటం లేదు చంద్రబాబు నాయుడు ఏదో అనుభవం ఉందే ఒప్పుకున్నారు లోకేషన్ కోరుకోవటంలా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు సీనియర్లు జూనియర్లు యువకులు అందరూ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఉండే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక కనీసము రెండున్నర సంవత్సరాల అవకాశం ఇవ్వాలి ముఖ్యమంత్రిగా అని కోరుకుంటున్నారు అటువంటి అవకాశం ఇవ్వకపోతే ఓటు బదిలీ కాదు కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఇన్ని కులాల ఇరవై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండే కులాల ఆకాంక్ష మా ఓడు ఒక్కసారి ముఖ్యమంత్రి కావాలండి పోన్లే ఐదు సంవత్సరాలు కాకపోతే రెండున్నర సంవత్సరాలైనా అవకాశం కల్పిస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించాలి పొత్తు కాదు మాకు కావలసింది పొత్తు పెట్టి మీ పల్లకీలు మోయటానికి మేము ఉండము అని చెప్తున్నారు కనుక చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడంతో పాటు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొంతకాలము ముఖ్యమంత్రిగా చేస్తాననే ప్రకటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కాపు బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఓటర్లను ప్రభావితం చేస్తుంది ఈ రోజున పోలీసులు వాళ్ళ విధి వాళ్ళని నిర్వహిస్తున్నారు స్టేజ్లు పీకేశారు మైకులు పీకేశారు రథం ఉంది ఆ రథం ఎక్కి ఆయన ప్రసంగం చేయాలి రథాన్ని ఆ డ్రైవర్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు రథం తాళం చెవులు తీసుకున్నారు అడుగడుగున బ్యారికేడ్లు పెట్టేశారు తర్వాత కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఈయన హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు బెంగళూరులో దిగి బెంగళూరు నుంచి కుప్పంకొస్తుంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్లో పోలీసులు అడ్డుకున్నారు ఇప్పటికే జనం వస్తే వాళ్ళందరికీ చదిచే చెప్పి పంపించేస్తున్నారు వాళ్ళ సభ లేదు ఇది చట్ట విరుద్ధం మళ్ళీ మేము అనుమతిస్తాం అప్పుడు రండి ఎక్కడ సభ పెట్టాలో మేము నిర్ధారణ చేసిన తర్వాత ఇస్తామని చెప్పి జనాన్ని ఎవరెళ్ళకి వాళ్ళు పంపిస్తున్నారు కొంతమందిని బెదిరిస్తున్నారు ఒరే మీ మీద కేసులు పెడతాం ఇక జీవితకాలం బతికున్నంతకాలం మీరు కోర్టుల చుట్టూ తిరగాలి ఎందుకు వచ్చింది ఇంటికి వెళ్ళండి అని చెప్పి సరే ఏదో కొంతమంది తులమో ఫలమో ఇస్తే ఆటో పెడితే వచ్చే బ్యాచ్ ఉన్నారు వాళ్ళు వద్దులే వేరే కూలి పనికి వెళ్దాంలే ఈరోజు ఏదో మనకు గిట్టుబాటు అయ్యేది కాదు పోలీసులు వెనక్కి పంపిస్తే మనకు రావాల్సింది రాదు కనీసం భోజనం పెడతారో లేదో మనకు రావాల్సిన నోటు రాదేమో అని చెప్పి వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు నిజంగా నీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఈరోజు కోర్టు ఉదయం పదిన్నరకి లంచ్ మోషన్ మూచేసి నాకు అన్యాయం జరిగిపోతా ఉందో నన్ను అనుమతించట్లేదో నీకేదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పదిన్నరకి చెబితే నీకు పన్నెండు గంటలకల్లా ఆర్డర్ వస్తుంది కదా నువ్వు కుప్పం చేరేసరికి మధ్యాహ్నం సమయానికి ఉంటుంది కదా కనుక ఏదో కేవలం కావాలని ప్రజలను తప్పుదారి పట్టించేలా రాజకీయ పార్టీలు చేయకూడదు ఈ జీవో నంబర్ ఒకటి యొక్క ఉద్దేశం చాలా బాగుంది జన జీవనానికి ఎటువంటి భంగము కలగకుండా ఇబ్బందులు కలగకుండా ఈ జీవో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు మీరు ట్రాఫిక్ జాములకు మీరు కారణమవుతారా విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం ఆల్చి వచ్చినా వాళ్ళకి రానివ్వరు లోపలికి కనుక విద్యార్థులకు అసౌకర్యము రోగులకు అసౌకర్యము అంబులెన్సులకు అసౌకర్యం ట్రాఫిక్ జాములు మేమేదో మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి రాజకీయ పార్టీలు పెట్టుకుని మీరే రాజకీయ పార్టీలు మార్గదర్శకలుగా ఉండవలసిన వాళ్ళు కంచె చేనుమేసిన విధంగా మీరు నియంత్రణ తప్పి ఇది చక్కటి నియంత్రణ కార్యక్రమం కనుక ఎవ్వరు ఏం చెప్పినా నమ్మద్దు సభలు సమావేశాలు ర్యాలీల మీద నిషేధము లేదు నిర్దేశించిన నిర్ణీత ప్రదేశాలలో మాత్రమే జరుపుకోవాలి జన జీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యా సంస్థల నిర్వహణకు వ్యాపార సంస్థల నిర్వహణకు మార్కెట్లకు ఇబ్బంది లేకుండా చక్కటి జీవో ఏ పార్టీ తెచ్చారు ఏ ప్రభుత్వం తెచ్చారనేది కాదు చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి జీవో ఆ రోజు తెచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పంచాయతీల్లో కానీ గ్రామాలు మండలాలు మున్సిపాలిటీలు నగరాల్లో ఎక్కడైనా ఒక విగ్రహం పెట్టాలంటే సంబంధిత శాఖ నిరంతర నిరభ్యంతర పత్రి పత్రం ఎన్ఓసి కలెక్టర్ గారి అనుమతి కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో కావాలని ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు వెలిసే సంస్కృతిని అడ్డుకట్ట వేశారు మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు తెచ్చిన జీవో విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదనే జీవో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా అమల్లో ఉంది